आंध्र प्रदेश मुख्यमंत्री जगन मोहन रेड्डी గురించి రాసేటప్పుడు राधाकृष्ण చిత్రభ్రమకు గురవుతాడని చెప్పనవసరం లేదు ఆయన మామూలుగా గురయ్యే చిత్రభ్రమ కంటే రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు చిత్రభ్రమకు గురవుతారు ఈ తాజా కొత్త పలుకులో నిజానికి ఆయన ఆ విధంగానే గురైనట్టుంది ఏపీ ఎన్జీఓలు సమ్మె చేయకపోవడం రాధాకృష్ణని చాలా కలవరపరుస్తుండొచ్చు అలాగే టీడీపీ వారిని కూడా బాగా కలవరపరుస్తుందని చెప్పవచ్చు అయితే ఈ చర్చల్లో ప్రభుత్వానికి ఎన్జీఓ సంఘాలకు జరిగిన చర్చల్లో ప్రభుత్వం లొంగిందా ఉద్యోగస్తులు లొంగారా ఇద్దరు కుమ్మక్కు కుస్తీలో రాజీ పడ్డారా అన్న చర్చ అప్రస్తుతం సమ్మె జరగలేదు సమ్మె జరగకపోవడం ఒక మంచి పరిణామమే చెప్పుకోవచ్చు అయితే సమ్మె జరగకపోయినా విజయవాడలో జరిగిన ర్యాలీ చూసి ఉద్యోగుల ర్యాలీ చూసి రాధాకృష్ణ పొంగిపోతున్నాడు టీడీపీ పొంగిపోతున్నది అలాగే ప్రభుత్వ వ్యతిరేక శక్తులు పొంగిపోతున్నాయి అంటే విజయవాడ ర్యాలీ చూస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కాలం దగ్గరికి వచ్చినట్లుగా రాధాకృష్ణకి అనిపిస్తున్నది దీని బట్టి జగన్ సర్కార్ రోజులు దగ్గర పడ్డాయని చెప్పవచ్చు పిఆర్సీ అమలు చేసే లోపు వచ్చే మధ్యంతర వృత్తిని అడ్వాన్స్ గా పరిగణించి రికవరీ చేయాలనుకోవడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం దీంతో ఉద్యోగులకు కడుపు మండింది ఉపాధ్యాయులకు కడుపు మండింది ప్రభుత్వంతో అమీతుమి తేల్చుకోవడానికి సిద్ధపడ్డారు దేశంలో చాలామంది చేయని పనులను మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడన్న విషయాన్ని కూడా రాధాకృష్ణ గుర్తించాల్సి ఉంది ప్రజల మూడ్ని గమనించి ప్రభుత్వం ఆలస్యంగా వెనక్కి తగ్గింది అధికారం చేతిలో ఉందని తాను ఏం చేసినా చెల్లుతుందని జగన్ రెడ్డి ఇప్పటి వరకు భావిస్తూ వచ్చారట ఇప్పటికైనా ఆయన వైఖరిలో మార్పు వస్తే ప్రభుత్వం సజావుగా సాగుతుంది లేని పక్షంలో జగన్ సర్కార్ మరింత వేగంగా పతనం అవుతుంది అంటే రాధాకృష్ణ గారి పగటి కలలు చిత్తభ్రమ అంటే నేను ఇదే చెప్పదలుచుకున్నాను ఆయన ఏంటంటే ఈ ప్రభుత్వం అన్పాపులర్ అయిపోయింది ఇది పడిపోతుంది ఇది నాశనం అయిపోతుంది ఆయన పార్టీకి ఏదో ఒక్కసారి అవకాశం ఏమంటే ఓటు వేసిన జనం నాశనం అయిపోతారని శాపనార్థాలు రెండున్నర మూడు సంవత్సరాలుగా పెడుతూనే ఉన్నాడు ఆయన చిత్తభ్రమ ప్రజలకు కనిపిస్తూనే ఉన్నది సంక్షేమం పేరిట అడ్డగోలుగా అప్పులు చేస్తూ పంచిపెట్టడం ద్వారా ఓటు బ్యాంకును స్థిరీకరించుకున్నానని ముఖ్యమంత్రి భావిస్తూ ఉండవచ్చు కానీ అది కుదరని పని అని ఆయన ఏ విధంగా చెప్తాడో ఎన్నికల తర్వాత ప్రతి ఎన్నికలోనూ ఆయన ఓట్ల శాతం పెరుగుతూ వచ్చింది అధికారంలోకి వచ్చిన ఓ నాటి నుంచి రాజకీయ పచ్చలను వెంటాడి వేధించారు నిజానికి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రిగా గుర్తించడానికి తిరస్కరించి అనేక వర్గాలు ఆయనను కవ్వించాయి కాలు దువ్వాయి ఆయన ఇప్పుడు తోక కత్తిరించడం ప్రారంభించాక పరారి అయి కలుగుల్లో దూరయ్యి దూరటమే కాకుండా రాధాకృష్ణ లాంటి వారు బయటికి వచ్చి మాత్రం ఏదేదో మాట్లాడుతూ ఉంటారు అప్పుడు మాకెందుకని ప్రజలు మౌనంగా ఉండిపోయారట ఆ తర్వాత ఒక్కో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు ఏ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తారు ఏ ఒక్క సామాజిక వర్గాన్ని ఆయన టార్గెట్ చేసినట్టు మనకైతే తెలియదు ఆయన జగన్ అంటే యద్భావం తద్భవతో అంటారు కదా వాళ్ళ ఊహను బట్టి వాళ్ళ ఆలోచన నిజానికి ఏ కమ్యూనిటీని టార్గెట్ చేయలేదు విద్యారంగంలో మార్పులు తీసుకురావాలనుకున్నారు పాఠశాలను మెరుగుపరుస్తున్నారు అది ఏదైనా వర్గానికి దెబ్బతింటే అది ఇది ఏమంటే కొల్లెటరల్ డ్యామేజ్ అంటారు తప్ప పని కట్టుకునే వర్గం విద్యారంగాన్ని మెరుగుపరచడము వైద్య రంగాన్ని మెరుగుపరచడము వినోద రంగాన్ని మెరుగుపరచడము ఈ నిర్ణయాలను దేనైనా తప్పుపడతారా అది చేయటం ప్రభుత్వ బాధ్యత కాదా అలా చేస్తే దాన్ని తప్పుపట్టే వైఖరి రాధాకృష్ణ ప్రదర్శిస్తే ఆయన ఇది చిత్తభ్రమ అని మనం చెప్పుకోక తప్పదు అప్పుడు మాకెందుకు ఆ తర్వాత ఒక్కో సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసుకోవడం మొదలుపెట్టారు అంటే స్కూళ్ళను బాగు చేయాలంటే కమ్మవారిని లేకపోతే సినిమా రంగాన్ని బాగు చేయాలంటే ఏదో కమ్మవారిని కాపువారిని ఇలాగా ఊహించుకునేవాళ్ళు ఊహించుకోవచ్చు ఏదైనా అలాగే వైద్య రంగం అంటే కమ్మవారు ఎక్కువ మంది ఉండవచ్చు కానీ వైద్య రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదా లేదా అన్న అసలు ముఖ్యమైన అంశం అలాగే వినోద రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదా లేదా అనేది అసలు సమస్య అప్పుడు కూడా మనకెందుకని లేని ప్రజలు సరిపెట్టుకున్నారట రాజధాని అమరావతిని చంపేసి మూడు రాజధాని నినాదాన్ని తెరపైకి తెచ్చారు ఈ విషయంలో కూడా ప్రజలు స్పందించలేదు ప్రజల అపూర్వ స్పందన అంటూ గుండెపోటు తెచ్చుకునే విధంగా రాసేసి ఎన్నో వందల మంది వేల మంది
చనిపోయినట్లుగా చిత్రీకరించి న్యాయస్థానంతో దేవస్థానం వెళ్తుంటే అపూర్వ స్పందన వచ్చిందని రాసిన వాళ్ళు ప్రజలు పట్టించుకోవడం లేదని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. ప్రజలు అసలే పట్టించుకోవట్లేదు, అది వాళ్ళ సమస్య కానే కాదని మనం ఎన్నోసార్లు చెప్పాం. కానీ రాధాకృష్ణ అప్పుడు ఇది రాష్ట్రంలో ప్రజలందరూ ఉవ్వెత్తున లేస్తున్నారంటూ రాశాడు. ఇప్పుడు అసలు విషయాన్ని చెప్తున్నాడు. ఈ విషయంలో కూడా ప్రజలు స్పందించలేదు. హైదరాబాద్ నుంచి అమరావతి తరలివెళ్ళడానికి అప్పట్లో మొరాయించిన ఉద్యోగులు విశాఖని కార్యనిర్వాహక రాజధాని మేము రెడీ అని ప్రకటించారు. అంటే ఉద్యోగస్తులు ప్రభుత్వం రాజధాని నిర్ణయిస్తే వెళ్ళటానికి సిద్ధమైతే అది ఏదన్నా తప్పులాగా చిత్రీకరించడానికి రాధాకృష్ణ ప్రయత్నిస్తున్నాడు. పోలీసుల వేధింపులు పెరిగిపోతున్న బాధితులకు బాసటగా ఎవ్వరూ నిలబడలేదు. పోలీసుల వేధింపులు పెరగటం లేదు కాబట్టి ఎవరు బాసటగా రాలేదు. అలాగే అర్హులైన వారికి మాత్రమే పోలీసులు వేధిస్తున్నారని కూడా ప్రజలు భావించవచ్చు. అలాంటి వారిని శిక్షించినందుకు సంతోషించి కూడా ఉండవచ్చు రాధాకృష్ణ గారు. హైదరాబాద్ నుంచి అమరావతి వెళ్ళటానికి అప్పట్లో మొరాయించిన ఉద్యోగులు విశాఖ మేం రెడీ అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ నాయకులు సైతం బిక్కుమంటూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఆ విషయాన్ని అంగీకరిస్తారు కదా. దేశంలోనే అత్యుత్తమ సంస్థాగత నిర్మాణం ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నాయకుడిలో నాయకత్వ పటిమ లోపించిందనే విషయాన్ని గుర్తించారు. తమ నాయకుడు తప్పుడు మార్గంలో పయనిస్తున్నాడని కూడా గుర్తించారు. అందువల్లనే వాళ్ళు దిక్కుతోచక బిక్కుమంటూ ఇళ్లల్లోనే మిగిలిపోయారు. మరో రాష్ట్రం ఆర్థికంగా దివాళా అంచు నిలబడింది, ప్రభుత్వం అప్పు చేస్తే మనకు పోయేదేముందని ప్రజలు భావించారు. ప్రభుత్వ పోకడలను ప్రశ్నించాల్సిన విద్యావంతులైన మేధావులు తమ నోళ్లు కట్టేసుకుని ఇదంతా చూసి అధికారం జూలించి ప్రదర్శించినా పర్వాలేదని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాట. ఎంత అన్యాయమైన విశ్లేషణ చేస్తున్నారో చూడండి. అంటే విజయవాడలో జరిగిన ర్యాలీ చైనాలో మావో జెడాంగ్ నాయకత్వంలో జరిగిన లాంగ్ మార్చి స్థాయిలో రాధాకృష్ణ పొంగిపోయి మరీ అభివర్ణించాడు. నాయకత్వంలో జరిగిన లాంగ్ మార్చ్ కాదు ఇది. అలాగే వారు ఉద్యోగస్తులు ప్రభుత్వంతో రాజీపడి సమ్మె ప్రతిపాదన కూడా ఉపసంహరించుకున్నారు. వాళ్ళు బల ప్రదర్శన కోసం ప్రయత్నించారు, ప్రభుత్వం ఖాతరు చేయలేదు కాబట్టి వాళ్ళు బల ప్రదర్శన చేసుకున్నారు, వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. జగన్ అధికారంలో వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలపై అధికార జ్వలం ప్రదర్శిస్తున్నట్టు, అన్ని వర్గాలపై అధికార జ్వలం ప్రదర్శిస్తే ఆయన ఓట్ల శాతం ఎందుకు పెరుగుతోంది రాధాకృష్ణ? అలాగే అసలు ఆయన మొదటి నుంచి పాపులారిటీ ఉన్నది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పాపులారిటీ పెరుగుతున్నదన్న వాస్తవాన్ని గుర్తించకుండా ఆయన ఏ క్షణంలో పడిపోవచ్చు, ఏ క్షణంలో నాశనం అయిపోవచ్చు, ఇంతకుముందు ఏ క్షణంలో ఆయన జైలుకి వెళ్ళిపోవచ్చానో, తర్వాత ఇంట్లో కుట్రలు జరుగుతున్నాయి, రాజమందిరంలో అది జరుగుతున్నది, అవన్నీ వెల్లడిస్తాననో, అలాగే చెల్లి అన్నా చెల్లి తగువ వల్ల ఈ పార్టీ నాశనం అయిపోతుంది, తెలంగాణలో లేనేదేదు, ఆంధ్రాలో కూడా నాశనం అయిపోతుంది, షర్మిల వచ్చి ఇక్కడ పార్టీ పెట్టేస్తారు, ఏమో జరిగిపోతుందని కూడా రాసాబు. అవన్నీ వట్టి గాలి కబుర్లు, సోది కబుర్లు అని అప్పటి నుంచే మేము చెప్తున్నాం. ఈ వాస్తవం అని ఇప్పుడు తేలింది. రాధా చెప్పే వర్గాలకు జగన్ చూస్తే భయం, అందుకు మనం ఏం చేయగలుగుతాం? దొంగలకు పోలీసులను చూస్తే భయం. అలాగే రాధాకృష్ణను అభిమానించే వర్గాలు, కొన్ని వర్గాలకు జగన్ చూస్తే భయం. తప్పు పనులు చేసేవారికి భయం ఉంటే మనం ఏం చేయగలుగుతాం? సిబ్బందిలో అసహనం పెరిగిపోయిందంటే ప్రజలు అందుకు సహకరించారట, కాబట్టి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు అంతిమ రోజులు దగ్గరికి వచ్చాయన్నట్టుగా రాధాకృష్ణ చిత్తభ్రమకు లోనై కలలు కంటున్నాడు. ఆయన కలలు కనకుండా మనం ఆపలేం కదా. కలలు కనేది ఎవరి ఇష్టం వాళ్ళది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, వెనక్కి తిరిగి చూసుకుంటే 3 రాజధానుల అంశం మూలన పడేయలేదు. కోర్టు వివాదాల్లో ఉన్నది కాబట్టి దాన్ని నెమ్మదిగా నడిపిస్తున్నారు. ఏ అంశాన్ని ఆయన చేపట్టిన ఏ ఒక్క అంశాన్ని వదిలిపెట్టడని పట్టుదలకు ఆయన మారు పేరని ప్రజలు గుర్తించారు. రాధాకృష్ణ మీరు కూడా గుర్తించాల్సిన సమయం వస్తుంది. జగన్ రెడ్డి పాలనా సామర్థ్యం ప్రజల్ని ప్రజల్లో సందేహాలు నెలకొని రాష్ట్రం నాశనం అవుతోందన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వ్యాపించింది. కేంద్ర ప్రభుత్వము, నీతి ఆయోగ్ అన్ని సూచీలలోనూ ఇండెక్స్లలోనూ రాష్ట్ర పురోగతి సక్రమంగా ఉన్నదని చెప్తుంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది. అంటే దళారీ వర్గాలకు అలాగే కనిపిస్తుంది, దళారీ వర్గాలకు రాష్ట్రం నాశనమైనట్లు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు రోడ్లు చూస్తే రోడ్లు కూడా క్రమక్రమంగా బాగుపడుతున్నట్లున్నది. అది కూడా ఒకసారి దాని గురించి కూడా మళ్ళీ ఒక కొత్త పలుకు పలికితే బాగుంటుంది. సుదీర్ఘ పాదయాత్ర చేసి అధికారంలో జగన్మోహన్ రెడ్డికి ఇంకా కాళ్ల నొప్పి తగ్గినట్లు లేదు. 3 ఏళ్ళు అయినా తాడేపల్లి ప్యాలెస్లో విశ్రాంతి తీసుకుంటూనే ఉన్నారు.
ఆయన జనంలోకి ఏ క్షణంలో వచ్చినా జనం వెల్లువల వచ్చి ఆయనను చుట్టుముడతారు. ఆయనకు అపకారం చేయాలి అని కాసుకునే వర్గాలు కూడా కొన్ని ఉన్నాయని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, పోలీసు యంత్రాంగానికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అందువలనే అనవసరంగా ప్రజల మీద ఒత్తిడి, పోలీసుల మీద ఒత్తిడి పెట్టకుండా పరిపాలన సవ్యంగా జరుగుతున్నదా లేదా అనేది రివ్యూ చేస్తున్నారు. అలాగే మీకు తెలియనిది కాదు, నాయకుడు ప్రతిసారి ప్రజల ముందుకు రావాల్సిన అవసరం లేదు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయా? ప్రజలకు ఏం చేయాలి, ఇప్పుడేం చేయాలి, భవిష్యత్తులో ఏం చేయాలి, రాష్ట్రాభివృద్ధికి ఏం చేయాలి అని ఒకటొకటి చేస్తున్నాడని ప్రజలు విశ్వసిస్తున్నారు. రాధాకృష్ణ, ఆయన అంతేవాసులు, ఆయన బలపరిచే వర్గాలు, ఆయనతో నిత్యం ఇంటరాక్ట్ అయ్యేవారు వారు అంగీకరించకపోవచ్చు, కానీ ప్రజలు అంగీకరించడం వలనే ఆయనకు ఓట్ల శాతం పెరుగుతూ ఉన్నది. ఇప్పటివరకైనా సుపరిపాలన అందించడానికి జగన్ రెడ్డి ప్రయత్నించక ఎంత భారీ మెజార్టీతో అధికారంలో వచ్చారు అంతే భారీ ఆయన కోసం వేచి ఉంటుంది అని కూడా శాపనార్థాలు పెట్టారు. అయితే ఆయన నిజానికి ఓటమి చెందేది అసాధ్యము. ఓటమి చెందినా ఆ ఓటమి ఫలితం చంద్రబాబు ఒళ్ళో పడదని, లోకేష్ బాబు ఒళ్ళో వచ్చి పడదని మీరు గ్రహించాల్సి. రాధాకృష్ణ గారు, ప్రభుత్వం విధించిన చెత్త పన్నులు వసూలకి, చెత్త పన్ను ఎంత వేశారు ప్రజలు సంతోషంగా కడుతున్నారు. ఆయన వచ్చే పన్ను వసూలుకు వచ్చిన వారిపై ప్రజలు తిరగబడుతున్నారట. అంటే గుడివాడలోనో లేకపోతే గుంటూరులోనో లేకపోతే విజయవాడలోనో తిరగబడ్డారు. అటువంటి సందర్భాలు ఎక్కడ మనకు అయితే మన దృష్టికి రాలేదు. అంటే రాధాకృష్ణ గారి దృష్టికి అటువంటి వస్తే చెత్త పన్ను వేసినది ఎంత ప్రజలు సంతోషంగా పే చేస్తున్నారు. వాళ్ళు కావాల్సింది తమ గ్రామము, తమ పట్టణము, తమ నగరము, తమ వార్డు శుభ్రంగా ఉండాలని. అది జరుగుతున్నదా లేదా అనే అంశాన్ని మానేసి చెత్త పన్ను మీద తిరుగుబాటు జరుగుతున్నట్టుగా రాధాకృష్ణ. ఇక చివరికి చెత్త పన్ను మీదకు రావాల్సి వచ్చిన దుస్థితి ఏర్పడింది రాధాకృష్ణ గారు మీకు.